లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో ఇసుక వ్యవహారాల్లో 1000 కోట్ల దోపిడీ జరిగిందన్న వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 42% మంది అవునని 58% మంది కాదన్నారు. విజయబాబు గారు చెప్పండి, ఇప్పుడు వివేక్ గారు వివరణ ఇచ్చారు చంద్రబాబు గారి ప్రచారం మీద కానీ ఇటు మీద మీరేమంటారు? అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు, బట్ ఇంతవరకు కూడా ఎక్కడ సందడి హడావుడి ఏమి కనిపించట్లేదు. కాబట్టి రెండు ఇష్యూస్ ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్స్ని సెలక్షను, తర్వాత రూలింగ్ పార్టీ యొక్క స్ట్రాటజీ టోటల్గా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తను వస్తే బాగుంటుందా రాదా అనేది బహుశా నిర్ణయించుకుంటారే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రచారం చేయటం అనేది వస్తే మెజారిటీ స్థానాలను గెలుచుకునేటట్టుగా ఉంటేనే కనీసం ఉంది. లేకపోతే ఇప్పుడు సెటిలర్స్ అందరూ కూడా టీడీపీ వైపు ఉన్నారు, రంగారెడ్డి హైదరాబాద్లో ఒక మెజారిటీ వింగ్ అంతా కూడా మనకు ఉంది, ఇక్కడ తెలంగాణలో బలంగా ఉన్నాం అనేటువంటి ఇది ఈ రెండే ఇండికేషన్. అది కూడా అంటే మొత్తం కాలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ క్యాండిడేట్స్ ఆ గెలుపోవటములు ఆ సర్వేస్ అవన్నీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో తప్ప, అయితే వాళ్ళకి చెప్పడంలో డెఫినెట్గా వస్తానని చెప్తారు. బట్ డెసిషన్ తీసుకునేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి రావాలనుకుంటారే అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు మీరేమంటారు? యాక్చువల్గా మనం ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలచ్చండి, రాష్ట్ర విభజన ముందు రాజకీయాలు, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు అనుకున్న వాళ్ళు మనటి వరకు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఓటుకు నోటు కేసు ముందు రాజకీయాలు, ఓటుకు నోటు కేసు తర్వాత రాజకీయాలు అన్నట్టుగా మారిపోయినాయి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు. ఖచ్చితంగా 100% షూర్గా చంద్రబాబు గారు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా హైదరాబాద్లో ప్రచారం చేసేంత సాహసం చేస్తారని చెప్పి నేను అనుకోవడలేదు. ఎందుకంటే అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్ సన్ గారు వాళ్ళిద్దరిదే కూడా వాళ్ళ వాయిస్ వాళ్ళదని తేలిపోయింది. ఇంకా చంద్రబాబు గారు ఒక్కటే ఉన్నారు, ఇంకా చంద్రబాబు గారు దోషిగా అన్నది అందరికీ ఓపెన్గా తెలిసిన విషయం. ఇంకా ఆయన వచ్చి హైదరాబాద్లో వచ్చి నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అని, మా పార్టీ ఓట్లు వేయండి అని చెప్పేసి అని ముందుకెళ్లే పరిస్థితులు ఇక్కడైతే లేవు. కాబట్టి బీజేపీ నమ్మాలి, ఎవరు నమ్మాలి అనేది ఒక విధమైన హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ విద్యను ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక స్వచ్ఛమైన పాలన ఎలా ఎవరు అందిస్తారు, ఏ పార్టీలు అందిస్తారు అనేది చూస్తున్నారు తప్ప, ప్రజలు ఈ చంద్రబాబు గారు వచ్చి ప్రచారం చేస్తే టీడీపీ సీట్లు వస్తాయని మహబూబ్నగర్ నుంచి రమేష్ గారు. హలో కుమ్మనేని గారు, నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి మాట్లాడండి. సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అందరినీ కానీ ఇటు తెలంగాణలో నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అయితే హరీష్ రావు గారు ఇంత ముందు మాట్లాడినారు, చంద్రబాబు ప్రతిదానికి కేంద్రం దగ్గర అతని రాజకీయం ఉపయోగించి తెలంగాణకి అడ్డుకుంటున్నాడు, అన్ని నిధులు ఆపుతున్నాడు అని చెప్తున్నారు. అదే ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోతే మరి అతనికి ఇంకా స్వేచ్ఛ పెరుగుతుంది కండి, ఆ విషయంలో తెలంగాణకి నష్టం జరుగుతుంది కండి. మీరేం చెప్పదలుచుకున్నారు నాకు అర్థం కాలేదు. బట్ అయినా కూడా ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలక్షన్స్ అనేది దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాయన నరసింహరెడ్డి గారితో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, చంద్రబాబు గారు ప్రచారానికి వస్తారా చూస్తాం అట్లయితే అని అన్నారు. రమణ గారు అన్నారు మా తెలిసి ఈయన బెదిరిస్తారని అని వాళ్ళు అన్నారు. సో ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఇవన్నీ డెవలప్మెంట్స్ కింద ఆ పత్రిక ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని ఇచ్చింది. కాదండి కేసర్ గారు, ఇప్పుడు ఏంటంటే విజయబాబు గారు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్సే కానివ్వండి, నార్త్ ఇండియన్సే కానివ్వండి, అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం పైన. ప్రచారం చేయొద్దంట నేను వాళ్ళే, వాళ్ళ సర్వేలు ఏంటంటే మేము ఓడిపోతాము ఇదేద్దామని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా వచ్చేసి నేషనల్ లీడర్ గా ఇదైతానని చెప్పేసి ఒక దీంతో రారని చెప్పేసి మా ఇది వస్తే మాకు వెల్కమ్, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ప్రచారం చేయొచ్చు, ఎవరైనా మేము ఎప్పుడు కూడా అడ్డు రాము. కానీ ప్రజలలో చైతన్యం వచ్చింది, ప్రజలు బాగుంది, ప్రభుత్వము బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. ఈ రోజు భూముల విషయంలో కూడా మీరు చూసారు మొన్న ఏ విధంగా రేట్స్ పెరిగాయి, ఇండస్ట్రీస్ ఇక్కడ మంచి డెవలప్ అవుతా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్స్ బాగా కష్టపడతా ఉన్నారు, ప్రజలలో ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ కి తప్పకుండా మంచి స్పందన వస్తుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అతను రాలేదని హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంగుదినబోతోంది, ఎంఐఎం తో వాళ్ళు బొత్తు పెట్టుకునే అవకాశం అని వాళ్ళు తొలి పెట్టుకోవాలి. ఇంటర్నల్ మ్యాటర్ అండి, ఖచ్చితంగా
కరప్ట్ మా వాళ్ళందరిని కూడా ల్యాండ్ ఏం చేయాలో పార్టీ నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రచారానికి వస్తారు. రాకుండా ఉండేదానికి ఎటువంటి కారణాలు లేవు. తెలుగుదేశం ఇక్కడే ఇద్దరు ఎమ్మెల్యేలు డిపెండ్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎవరు ఆపలేరు కూడా ప్రచారానికి వచ్చేది ఆయనకి ఫ్రీడమ్ టు గో ఎనీ. ఈరోజు బీజేపీ ఈ దీన్ని బట్టి చూస్తే ఏం చేయదు, చంద్రబాబు నాయుడు పైన బీజేపీ అలయన్స్ అండి. హైదరాబాద్ వచ్చి దోచుకుంటున్నా అన్నారు. తెలుగు వాళ్ళందరినీ చాలా అవమానకరంగా మాట్లాడారు. మతతత్వాలు దేశ ప్రజలు చూస్తున్నారు. యాగాలు మతతత్వాలు అంతకుముందు బీజేపీ చేసేది, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ ప్లేస్ మీరు ఒక మాట నోటుకు ఓటు కేసు టీడీపీ చంద్రబాబు నాయుడుకి ఎంత ముఖ్యం ఈరోజు, సిబిఐ ఇంక్వైరీ కూడా కేసీఆర్ గారికి అంతే ముఖ్యం. ఈ రెండింటిలో ఎవరిది పై చేయి, కేంద్రంతో ఎవరు సన్నిహితంగా ఉంటారంటే మళ్ళీ ఇద్దరు పోయాడ మోకరిల్లేటువంటి పరిస్థితి చూడాలి మరి. కేంద్రంతో సార్ ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు, టీమిండియా అన్నారు. కేంద్రంతో కానీ మమ్మల్ని ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ పరిమితం చేశారు, ఎప్పుడు ఆడదీయలేదు. ఆలోచించాలని ప్రధానమంత్రి చాలా ఫైనల్ 11 ఎవరు దూరంగా ఉంటారు. టీమిండియాలో భాగంగా కేసుల మధ్య కూడా రాజీ చేసేస్తుంటారు. వాళ్ళు తన్ను ఇదవుతా ఉంటే వాళ్ళ గ్రిప్ లో పెట్టుకుని తమాషా ప్రధానమంత్రి చాలా విశాలంగా ఆలోచిస్తున్నారు. వచ్చినాయి కదా ఆరోపణలు మధ్యవర్తిత్వం చేశారు కేసులు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఏపీలో ఇసుక రవాణాలో ఇసుక మాఫియాలో టీడీపీ నేతలు 1,000 కోట్లు దోపిడీ చేశారన్న వైసీపీ నేత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారి ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 39% మంది మాత్రమే అవునని 60% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మహేష్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, మన విజయబాబు గారు, అట్లాగే కె శ్రీనివాస్ గారు, మన వివేక్ గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.